Hi, this is Madhu. Welcome to VFA News. దేశంలో కరోనా సెకండ్ వేవ్ రోజు రోజుకు విజృంభిస్తుంది. ఎవరికి ఏం జరుగుతున్న ఆందోళన భయంతో అందరూ వణికిపోతున్నారు. ప్రస్తుత పరిస్థితుల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి మాస్క్, సోషల్ డిస్టెన్సింగ్ మనకు శ్రీరామ రక్ష. దయచేసి అర్థం చేసుకోండి, ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించండి. మీకోసమే చెప్పేది. చిత్తూరు జిల్లా ములకల్ చెరువు మండల ఎంపీడీఓ కార్యాలయంలో కరోనా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎంపీడీఓ రమేష్ బాబు, ఈవార్డు షేక్ అబ్దుల్ షుకూర్, మండలాభివృద్ధి చైర్మన్ సాయిల మహేష్ ఆధ్వర్యంలో సర్పంచులకు, సచివాలయ సిబ్బందికి, గ్రామగంటలకు కోవిడ్ టీకాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు బిల్లూరు విష్ణువర్ధన్ రెడ్డి, రాంబాబు నాయుడు, సుదర్శన్ రెడ్డి, జయశంకర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆర్డీఓ ఆఫీస్లో సర్వేయర్ సంతోష్ కుమార్ కరోనాతో మరణించారు. మహబూబ్నగర్ జిల్లా మీజిల్ తహసీల్దార్ శ్రీనివాసులు ఆయనకు నివాళులు అర్పించారు. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలని తహసీల్దార్ సూచించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ తిరుపతయ్య, ఆర్ఐ రామాంజనేయులు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలం అజయ్ నగర్లో రాణే ఇంజన్ వాళ్ళు కంపెనీ యూనియన్ ఎన్నికల్లో బీఎంఎస్ యూనియన్ విజయం సాధించింది. బీఎంఎస్ యూనియన్ కార్మికులకు అండగా ఉంటుందని నూతన అధ్యక్షులు మల్లేశం తెలిపారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ రామరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ మద్దతు సంఘ అనుబంధమైనటువంటి ఆర్ఈవీఎల్ మద్దతు సంఘని అఖండమైనటువంటి మెజార్టీతో గెలిపించినందుకు మొదటగా కార్మిక వర్గానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు జరిగినటువంటి ఎన్నికల్లో కార్మికులందరూ కూడా భారతీయ మద్దతు సంఘ యూనియన్కి పెద్ద ఎత్తున సపోర్ట్ చేసి దాదాపుగా 82 ఓట్ల మెజార్టీ. నారాయణపేట జిల్లా కోస్గి మండలం హక్కింపేటలో ప్రభుత్వ భూమిని అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు అధికారులతో కలిసి ఫ్లాట్లుగా మార్చి మోసం చేస్తున్నారని బాధితులు మొరపెట్టుకుంటున్నారు. దీనిపై రెవెన్యూ అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని అన్నారు. వెంటనే అధికారులు స్పందించి న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. ఇప్పుడు మళ్ళీ దాన్ని గుంటలకు కూడా మార్చి అమ్మడం జరుగుతుంది. ఏమైనా వాళ్ళతోనే ఏదైనా మాట్లాడడానికి ప్రయత్నిస్తే అంటే మీకు అసలు రిజిస్ట్రేషన్ చేయలేము. మేము ఇంత చేసినా కూడా ఇన్ని డాక్యుమెంట్లు, ఒరిజినల్ డాక్యుమెంట్లు, రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు ఇన్ని ఉన్నా కూడా వాళ్ళ పేరు పైన, వాళ్ళ పేరు పైన ఉన్న పాస్బుక్లలో ఒక గజం కూడా కట్టు కాదు. మా డిమాండ్ ఏంటంటే మాకు ఎక్కడైతే అసైన్ భూమిలో ప్లాట్లు ఇచ్చారో మాకు సర్వే నెంబర్ 2 పట్టా భూమి ఉంది, సర్వే నెంబర్ 2, సర్వే నెంబర్ 252 ఇవి రెండు ఆనుకొని ఉన్నందున వాళ్ళకు చాలా అధికార బలంతో వాళ్ళు ఇష్టం వచ్చినట్లు చేయడం కూడా జరుగుతుంది. మాకు సర్వే నెంబర్ 2లో పట్టా భూమిలో మా జాగాలు మాకు కావాలి. అసైన్ ల్యాండ్ అసైన్ దాంట్లో ఉన్నాం మేము గత 20-22 సంవత్సరాల నుంచి కూడా దాంట్లోనే బతుకుతున్నాం. దాన్ని మాకు రెగ్యులరైజ్ చేయండి మీరు దయచేసి. దళారుల చేతుల్లో రైతులు మోసపోకుండా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుందని మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం కొప్పులపల్లి ఎంపీడీసీ నవనీత శ్రీనివాస్ అన్నారు. అనంతరం జిల్లా విద్యాధికారి రమేష్ ఆధ్వర్యంలో ప్రైవేట్ టీచర్స్కు 2000 నగదు బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం సర్పంచ్ కనకమ్మ బాలరెడ్డి, సీఈఓ సిద్ధిరాములు, మల్ల తహసీల్దార్ సురేష్, ఎంఈఓ యాదగిరి తదితరులు పాల్గొన్నారు. అంటే యాదవ్
జలాల కమ్మకుండా మంచి ఐకేపీ సెంటర్కి తెచ్చి నీట్గా ధాన్యం ఉండాలి. ఇది తొందర పడకుండా నీట్గా ధాన్యం ఉండి నీట్గా ఇస్తే వీలు. సో అందులో ఒక 1135 మెంబర్స్ టీచింగ్ స్టాఫ్ ఉన్నారు, ఒక 70 మంది నాన్ టీచింగ్ స్టాఫ్ ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా గవర్నమెంట్ నిన్నటి నుంచి 2000 రూపీస్ నగదు మరి రైట్ కూడా అందజేయడం జరుగుతుంది. జిల్లాలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ మండలంలో విశేషాలు అలుముకున్నాయి. మాజీ ఎంపీపీ గుగ్లోతు బాలునే కరోనాతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ నామా నాగేశ్వరరావు, డీసీసీబీ బ్యాంక్ మాజీ చైర్మన్ మువ్వ విజయబాబు, ఎమ్మెల్యే ముచ్చ నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ఫోన్ ద్వారా వారి కుటుంబ సభ్యులకు సంతాపం ప్రకటించారు. కర్నూలు జిల్లా బనగానపల్లి మండలం యాగంటిపల్లి సమీపంలోని గాలేరు నగరి కాలువలో మైనర్ బాలికను హత్య చేసి పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆ బాలిక నారాయణపేట జిల్లా మరికల్ మండలం రాకొండ గ్రామానికి చెందిన గంధ మనుషుగా గుర్తించారు. బాలనగర్ డివిజన్ వినాయక నగర్లో కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి ప్రైవేట్ టీచర్లకు 20 కేజీల బియ్యం పంపిణీ చేశారు. ప్రైవేట్ టీచర్లకు ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా సీఎం కేసీఆర్ మంచి మనసులో ఈ కార్యక్రమం చేపట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీఎస్ఓ శ్రీనివాస్ రెడ్డి, స్థానిక ప్రైవేట్ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి, ఈరోజు మన ప్రైవేట్ టీచర్లకు లాస్ట్ సంవత్సరం నుంచి కూడా సరైన జీతాలు లేక వాళ్ళ యాజమాన్యం సగం సగం పేమెంట్ ఇవ్వడం వల్ల కావచ్చు, స్కూల్ సరిగా నడవక ఈరోజు ఇబ్బంది పడుతున్న సమయంలో మనసున్న మా ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రైవేట్ టీచర్లను ఆదుకోవాలని ఒక ముఖ్యమైన ఉద్దేశంతో. ముస్లింలు పగలంతా ఉపవాసం ఉండి దీక్ష నిర్మూలన చేశాక శక్తి కోసం హలీం స్వీకరిస్తారు. ఎల్బీనగర్ నాగోల్ చౌరస్లో నైన్ బావర్చి రెస్టారెంట్ నిర్వాహకులు తమ వద్ద దక్కన్ హలీం, ఇరానీ హలీం, వెజిటేరియన్ హలీం, ఇతర హలీంలు ఉన్నాయని తెలిపారు. ఎవరైనా కావాలంటే హోమ్ డెలివరీ సదుపాయం కల్పించామన్నారు. నైన్ బావర్స్ స్నేహపుడి చౌరస్లో గత నేను 5 సంవత్సరం నుంచి ఇక్కడ చూస్తున్నాను. చాలా సంతృప్తిగా ఉంటాయి వంటకాలు, ఇక్కడ తినడానికి కూడా చాలా ఆనందంగా ఉంటాయి. మా కుటుంబం చాలా ఇష్టపడతాయి ఇక్కడ తినడానికి, అలీం కానీ బిర్యానీ కానీ ఇక మిగతా ఐటమ్స్ కానివ్వండి, చాలా బాగుంటాయి. బ్రహ్మ స్నేహపుడి కాలనీ ఇక్కడ బెస్ట్ హలీం దొరుకుతుంది. ఇక్కడ ఇంకా బిర్యానీ, చైనీస్, ఇండియన్ మందీ దొరుకుతుంది. చాలా క్వాలిటీ మెయింటైన్ చేస్తాము. ఇక్కడ హలీంకి స్పెషల్ ఏంటంటే ఇక్కడనే కోట్ల కోసి ఇక్కడనే కట్ చేయడం అవుతుంది. కోట్ల హలీం అని ప్యూర్ హలీం, ప్యూర్ నెయ్యి, విజయగి, దుర్గాగి. సికింద్రాబాద్ అడ్డగుట్టలో బి సెక్షన్ వాటర్ వర్క్స్ని త్వరగా పూర్తి చేయాలని కార్పొరేటర్ లింగాని ప్రసన్న శ్రీనివాస్ సూచించారు. రియో హోటల్ నుంచి ఇందిరాగాంధీ స్టాచ్యూ వరకు మున్సిపల్ డ్రైనేజ్ పారిశుద్ధ్య కార్యక్రమాలను త్వరగతిన పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
కార్పొరేటర్ కంది శైలజ అధికారులతో కలిసి బౌద్ధనగర్ లో పర్యటించారు. త్రాగునీటి డ్రైనేజ్ సమస్యలను పరిష్కరించాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏవో మోహన్, కంది నారాయణ మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఇప్పుడు అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ మీ ఫ్రెండ్స్ జనమంతా జర్నలిస్ట్ ప్రజంత పత్రికలే. ఇప్పటికైనా అప్రమత్తం కండి. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరిద్దాం. మాస్క్ ధరించి కరోనా దూరం చేద్దాం.